Hi friends, welcome back to Guntur Mirapakaya Ame Cooking Channel. Ee roju man channel lo migilina idli pindi tho punugulu ela vesukovalo nerchukundam. 2 cupula idli pindiki 1 cup godham pindini add chesukovalandi. Punugulu vesukovalante pindi consistency thickga undalandi ledante oil mottham peel chestundi. Cut chesukunnatuvante 2 pachimirchi tarugu 1 tablespoon jeelakarra చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూన్ salt 1 టీ స్పూన్ వంట సోడా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ తురుము వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలండి ఒక pan లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మాత్రమే పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి పునుగులు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి ఒక వైపు లైట్ బ్రౌన్ కలర్ రాగానే మరొక వైపుకు తిప్పుకోవాలి గరిటెతో మరో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత పునుగులు బ్రౌన్ కలర్ లోకి వస్తాయి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన వాటిని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి మైదా పిండితో కాకుండా ఒకసారి ఇలా గోధుమ పిండి కూడా వేసుకొని ట్రై చేయండి అంతేనండి వేడివేడి పునుగులు రెడీ ఈ పునుగులను పల్లి చట్నీ నల్లకారం కాంబినేషన్ లో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినేదానికన్నా రెండు ఎక్కువే తింటారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్